వచ్చారు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అసలు ఏం చేస్తుంటారు ఈ మీద ఏ సాంప్రదాయం నేను మే నెలలో ఆరాధనకు వచ్చానండి మేము గిరి సాంప్రదాయం కిందకు పోతాం జునాగడ మాది దత్తపీఠం ఆశ్రమం కూడా అక్కడే మేము సిద్ధి తీసుకుంది రాజస్థాన్ రాజస్థాను ఇక్కడ సాతువాటి అనేది కటక్కలో మాకి స్థానం ఒకటి అన్నమాట వీటి ధర్మం ప్రకారంగా కనీసం పద్నాలుగు అఖాలు ఏడు అఖాల్లో మా సాంప్రదాయం పెద్దది మేము దేశమంతా తిరుగుతూ ఉంటాం అక్కడ సేవ చేయాలన్నా కూడా ఆయుర్వేదం నేర్పిస్తారు మాకు ఈ ఆయుర్వేదం ఇవన్నీ నేర్చుకొని ఇతరులకు మేము ఎంతో కొంత సేవ చేస్తాం పైసలు డబ్బులు ఏమి తీసుకోకుండా మేము దేశమంతా తిరుగుతాం మొత్తం యాత్రకు సంబంధించిన ఆశ్రమం తరపున యాత్రలన్నీ తిరుగుతుంటాం ఇంకా అంటే మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు గుజరాత్ అంటున్నారు ఎక్కడి నుంచి వెళ్ళారు అసలు ఏంటి నేను తెలుగే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా మా స్వగ్రామం నాది గుజరాత్ అంటే నేను అక్కడ ధర్మం తీసుకున్నాను అంతే సిద్ధాంతం తీసుకుంది అక్కడ కాబట్టి ఆశ్రమం తరఫున సిద్ధాంతమే చెప్తాడు సన్యాసి ఇక్కడ ప్రాంతం చెప్పుకోడు కదా అలాగే ఎందుకు వెళ్ళారు అక్కడికి ఎలా వెళ్ళవలసి వచ్చింది మీరు ఆయుర్వేదంలోకి సన్యాసంలోకి వెళ్ళాను మొదట సన్యాసం అంటే వైరాగ్యంతో వచ్చేది కదా ప్రపంచానికి ముందు మనకు నేర్పించింది ఋషులు వాళ్ళకి సంబంధించిన ఆచార వ్యవహారాలు మా మీద మూడ మూఢ ఉండి కొంత నేను తెలుసుకోవడానికి పోయి జ్ఞానం సంపాదించుకోవడానికి దేశమంతా తిరుగుతా అలాగే పోతా ఉన్నాను పోయే ఈ సందర్భంలో వైరాగ్యం వైరాగ్యం దాటిన సన్యాసం సన్యాసం అంత సత్వం నాటే సత్పురుషత్వం ఇవన్నీ వస్తాయి అంటే తర్వాతే సాధువు అవుతాడు ఒకేసారి సాధు అవ్వడానికి ఉండదు అనమాట వైరాగ్యం తీరితేనే సన్యాసం అవ్వాలి సన్యాసం తీరితేనే సాధు అవ్వాలి కదా ఆ సిద్ధాంతాన్ని నేర్చుకుంటా కొద్దిగా జ్ఞానం సంపాదించుకోవడానికి పోయాం ఈ దారిలో మనకి ఏది ఇస్తే అది తీసుకోవాలి భగవంతుడు నాకు మీద చింత ఉండేది ప్రజలకు ఏదో ఒకటి సేవ చేయాలనే ఒక తత్వం ఉండేది దాన్ని బట్టి ఆయుర్వేదం నేర్చుకున్నా ఇప్పుడు మీరు ఆయుర్వేదంలో ఎవరికైనా వైద్యం చేస్తారా చేస్తాం నమ్మిన వాళ్ళగా చేస్తాం అంటే మా ఫ్రూప్ పరంగా మాకు ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా చేయలేం అంటే తిండి పరంగా డైట్ పరంగా చేస్తాం అర్థం అయిందా మెడిసిన్ పరంగా కాదు డైట్ పరంగా చేస్తాం మీకు వనమూలికలు ఏమన్నా ఇక్కడ ఏమైనా అందుబాటులో ఉంటున్నాయా ఇక్కడే ఉండవు ఇక్కడ అంతా కొనాలి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అటు రుష్కేషు అలా పోతే ఉంటాయి ఉత్తరాఖండ్ అటు అంతా ఫ్రీగా దొరుకుతాయి మాకు ఇక్కడైతే ఏమీ దొరకవు అంతా కొనాల్సిందే ఈ ఆంధ్రప్రదేశ్ సిస్టమ్ అదే అది మీరు చాలా ప్రాంతాల్లో చాలా అక్కడలు అన్నీ తిరిగారు కదా ఏ గురువులు దర్శించుకున్నారు మురారి బాబా కొటారియా బాబాజీ ఈ రకరకాలు ఉన్నారు కానీ వాళ్ళందరి గురించి తెలుసుకోవడానికి విధానం ఏమి లేదు అక్కడ మాకు సంబంధించింది దత్తపేట ఆనంద మహర్గిరి మాకు సంబంధించిన అతను అట్లా ఎంతోమంది తిరిగా ఒకరా ఇద్దరు మురారి బాబా గుజరాతీకి సంబంధించిన మహాపీఠాధిపతి మహంత అతను అంటే చాలామంది ఉన్నారు ఒకరనే అనేది చాలామంది తెలుసు అంటే అందరూ చెప్పాలంటే అది కుదిరే పని కాదు ఇంకా వందల మంది తిరుగుతూ ఉంటాం వస్తూ ఉంటాం పోతా ఉంటాం మాకు తెలిసింది జ్ఞానమే ఒకరు పేరు ఊరు మాకు అవసరం లేదు మహంతులు వాళ్ళ పేర్లు చెప్పం నెంబర్లు చెప్తుంటాం ఇట్లా సిద్ధాంతం పరంగా చెప్పేది నెంబర్ అంతేగాని పేరు చెప్పుకుంటే అది తప్పు కూడా అవుతుంది అనమాట సన్యాసం తీసుకున్న అది అంటే ఇప్పుడు మీతో ఎవరైనా ఆయుర్వేదంకి సంబంధించినది కానీ ఏదైనా అడగాలన్నా చేసుకోవాలన్నా ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలండి మేము ప్రాంతం ప్రాంతం తిరుగుతాం ఒక దగ్గర ఉన్నాం ఒక డబ్బు కోసం ఆశించి ఒక దగ్గర మెడిసిన్ పెట్టుకొని అమ్ముకునే వాళ్ళం కాదు మేము సేవ చేసే దృక్పథంతో మేము నడుస్తుంటాం ఈ నడిచే విధానంలో ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి మా దగ్గరకు వచ్చి నిలబడతారు ఆ సమయంలో వాళ్ళకున్న ప్రాబ్లమ్ని మేము గమనిస్తాం గమనించిన తర్వాత వాళ్ళకి మేమే అడిగి తెలుసుకొని వాళ్ళే మమ్మల్ని కొంతమంది నమ్మేవాళ్ళు వందల మంది వేల మంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఇది కావాలి ఇది చేయాలి అయినా నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే మేము వాళ్ళకి కొన్ని రోజులు నిలబడి కొద్దిగా డైట్ అన్నీ ఫాలో అయ్యేటట్టు చేసి కొంత వాళ్ళకి అవగాహన విధానాన్ని కల్పించి తర్వాత వాళ్ళకి అంత కొంత ట్రీట్మెంట్ ఫ్రూవ్ అవుతుంది అన్నప్పుడు మేము వెళ్ళిపోతాం నేను ఇది ఇవ్వాలా అది ఇవ్వాలని మేము అడగం మేము ఈసారి బతికుంటే వేరే దారిలో వచ్చినప్పుడు మీకు కలిసినప్పుడు ఏమైనా సేవ చేయండి అని చెప్తాము అంతేగాని ఇదిగో ఇది అని దీనికి ఎంత రేట్ అంత రేట్ అనేది మాకేం ఉండదు ఇది మాత్రం నిజం గుజరాతీ ధర్మం ప్రకారంగా సన్యాస ఒక ధర్మం ఇదే అంటే ఇప్పుడు మీరు కాంటాక్ట్ అవ్వడానికి ఎలాగ మీకు ఏమైనా నెంబర్ అది ఉందా లేకపోతే ఏంటి మేము వాటిని వాడుకోం మాకిది ఇప్పుడు నాకు లాస్ట్ యాత్ర దీనికి సంబంధించిన ఫోటోలు చాలా దగ్గర నేను తిరుగుతుంటాను దేశం అంతా ఇవన్నీ తీసుకోవడానికి నేను ఒక మొబైల్ ఇప్పుడు తీసుకున్నాను ఇంతకుముందు మాకు లేదు వైరాగ్యంతో ఉన్నాం కదా ఎలా ఉంటుంది ఉండదు అలాగే తిరగాల దేశమంతా తిరగాల అది కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదు మాకు కాంటాక్ట్ సంబంధం లేదు మేము తిరిగి వచ్చినప్పుడే మాకు పైసలు ఇవ్వమంటున్నామే కానీ కాంటాక్ట్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తారండి మేమే డబ్బుల గురించి కాదు ఎవరైనా వైద్యం తీసు వైద్యం తీసుకోవాలనుకుంటే మేము వాళ్ళకి ఒక ఒక విధానం అలవరుస్తాం అంటే ఈ విధానంతో మీరు నడవండి ఈ విధానమే మీకు ఉండాలి అనేది ఒక సిస్టమ్ ఏర్పరుస్తుంది సనాతనం ఈ సనాతనం బట్టి కదా మన ధర్మం నడుస్తుంది దాన్ని బట్టి ఈ విధానం మనకు తెలియాలి వాళ్ళకి తెలియాలి ఇది కరెక్ట్గా అలవరుస్తాం మేము అక్కడ కొన్ని రోజులు ఉంటాం అనమాట ఒక్క రోజులు ఉన్నా పది రోజులు ఉన్నా వాళ్ళకేదో ఒక సిస్టమ్ అలవాటు చేస్తాం దీన్ని ఫాలో అయితే వాళ్ళకి బెస్ట్ కాదంటే తప్పు చేసేవాడు మనిషి కదా వాడు బుద్ధి చెప్పాలి అప్పుడు ఇంకా దానికి నేను ఆప్షన్ కాదు భగవంతుడు కూడా ఆప్షన్ కాదు అది ఇక్కడ బ్రహ్మంగారు మఠం దగ్గర మీరు ఇంకా ఎన్ని రోజులు ఉంటారు ఒక పది పది రోజులు ఉండగలను నా తర్వాత నేను వెళ్ళిపోతాను గుజరాత్ వెళ్ళిపోతా మళ్ళీ వస్తే రెండేళ్ళు తర్వాత అలా వస్తాయి ఒక దగ్గర నుంచి దాటామంటే ఇప్పుడు వస్తాం అప్పుడు వస్తాం అనేది సిచ్యువేషన్ ఉండదు వస్తే తప్ప ఇంకేమన్నా దర్శనాలు జరిగినాయండి పరమ గురువుల దర్శనాలు ఏమన్నా గురువుల అంటే ఆత్మ మాత్రమే చెప్పొద్ది ధర్మం మాత్రమే నిలబడింది భగవంతుడు అనే మూఢనమ్మకం కాదు విశ్వాసం వాళ్ళు చెప్పిన విధానాలని మనం నడిచి ప్రపంచానికి మనం ఎంతో కొంత బోధిస్తే ప్రతి ఒక్కడి భగవంతులకే కనబడతాడు ఏంటి మనకి ఎవడో ద్వేషించాడు ఇంకొకటి దేశించాడు అని చెప్పేసి వాడి మీద క్రోధం పెంచుకోకూడదు ముందు వాడు మనకి ఏమి చేసినా అతనికి మనం ఏదైనా సేవ చేస్తుంటే మనం భగవంతులకు వాళ్ళకి కనపడతాం వాళ్ళలో ఉన్న మానవత్వం మనకు భగవంతులకు కనపడుతుంది ఇది ధర్మం అంతే చాలా అద్భుతంగా చెప్పారు మరి మీకు పోషణ ఎలా జరుగుతుంటుంది మరి ఇక్కడ వచ్చినప్పుడు ఈ సమాజమే భగవంతులు అయినప్పుడు నాకు జరకపోవటం ఏంటండి అది జరిగిపోద్ది నేను ఆటోమేటిక్గా ఒకటే భోజనం ఒక పూట భోజనం సడగండి ఇవ్వనైనా ఒకటే పూట భోజనం చేస్తాను అసలు మీరు మీ తల్లిదండ్రులు మీ కుటుంబాన్ని ఇప్పుడు కలుసుకోవడం జరిగిందా వాళ్ళు చనిపోయారండి చనిపోయినాకే నాకు వైరాగ్యం వచ్చింది వైరాగ్యాన్ని వదులుచుకోవడానికి నేను చనిపో వైరాగ్యం అంటే ఏంటి వైరాగ్యం అంటే ఒక మనిషి చనిపోవటానికి సిద్ధపడ్డప్పుడు వచ్చేది వైరాగ్యం ఆ మనిషి చనిపోవటానికి సిద్ధపడుతున్నాం మనం ఎందుకు చనిపోకూడదు ఎందుకు చనిపోవాలని చెప్పేసి తెలుసుకోవటమే వైరాగ్యాన్ని వదిలిపెట్టడం అంటే సన్యాస ధర్మం అంటే సన్యాసం అంటే తెలుసుకోవడానికి పోయేది సరస్వంగా పరిత్యాగ అంటే తెలుసుకోవడానికి నడవడికన్నా నడవటమే ఈ తెలుసుకున్న తర్వాత వచ్చేది జ్ఞానం అంటే సాధువు కదా మరి ఇంకేంటి ఒక మనిషి చనిపోయాడు వాళ్ళ కోసం చనిపోవాలనేది రూల్ లేదు కదా అలాగా మనిషికి జీవన విధానం వందేళ్ళు ఈ వందేళ్ళలో భూమి మీద మనకు తెచ్చాడు తెచ్చి నాకు ఎలా చెప్పాలి ఇక్కడి నుంచి నడవాలి మన ప్రయాణం మనం ఎందుకు ఉపయోగపడుతున్నాం ముందు ప్రయాణించు తర్వాత బతుకు అంతే వందేళ్ళు ఇచ్చింది దేవుడు కానీ సృష్టి జీవితం కాదు ఈ కణం అనేది ఏర్పడినప్పుడే మన భూమి మీద బతకాలి చచ్చిపోవటం పరిస్థితి పరిష్కారం ఎప్పుడు కాదండి అది అవునా కదా ఈ సృష్టి ధర్మం గురించి ఎప్పుడైనా మీరు ఎవరైనా గురువుని అడిగారా దత్తాత్రేయుడికి ఒక్కరు గురువు ఎప్పుడు లేడు నేను ఈ పిట్ట గురించి నేర్చుకుంటా మనిషిలో ఉన్న తప్పు గురించి నేర్చుకుంటా ఇతరుల గురించి అన్ని గుణాలను గమనించి నేర్చుకునేవాడిని కానీ ఒక గురువు ఎంచుకొని ఎప్పుడు ప్రవర్తించాల అది ధర్మం చెప్పలేదు కూడా దత్తాత్రేయుడి సిద్ధాంతంలో అది లేదు అవునా ఈ కుక్క ఈ పని చేస్తుంది చేయకూడదు ఈ మనిషి ఇలా ప్రవర్తిస్తున్నాడు ఇది మనం చేయకూడదు ఇది చేయాలి అనే విధానం తెలుసుకునే బుద్ధి జ్ఞానం ఆలోచిస్తే అన్నీ మనకడే ఉంటాయి ఈ సృష్టిలోనే ఉండేది కదా జ్ఞానం అంటే దీంట్లో నుంచి ఎంచుకుంటున్న ప్రతి మేధావి కూడా ఎక్కడి నుంచి వచ్చినా ఈ సృష్టిలో ఉన్న ధర్మాల గురించి కదా ఎంచుకునేది మరేంటి ఇంకొకరు కొత్తగా గురువులా ఉంటారు అసలు నాకు చెప్పండి వేదం బోధించినప్పుడు వేదం రాసినప్పుడు వ్యాసుడికి ఎవరు గురువు అవునా కాదు అది అంతే మీరు వేదాలు ఉపనిషత్తుల మీద మీ అభిప్రాయం వేదం అనేది ఏంటి నడవడిక ఉపనిషత్తు అంటే బోధించేది రెండు ఒకటే కదా వేదం గురించి నేర్చుకొని శ్లోకాలు చెప్పడం కాదు ముఖ్యం వేదం అంటే తెలిసి ప్రవర్తించడమే ముఖ్యం ఇది నిజం చెప్పమని ఎవరినైనా సరే అవునా కదా వేదం మీద నాకు మంచి ఒపీనియనే ఉంది ఆ వేదం లేకపోతే మన నడవడికి మనకు తెలియదు కదా ఋషులు అడవిలో తిరిగేటప్పుడు ఒక్కొక్క కాయని ఒక్కొక్క టమాటా కానీ ఒక్కొక్క కాయ కానీ ఇంకొక దుంప కానీ తింటా వచ్చేవాళ్ళండి అండి ఇది తినాలా ఇది తినకూడదు ఇది తినాలని తెలిస్తేనే కదా వాళ్ళు చనిపోయి కూడా మనకి సమాజానికి కొంత నిస్వార్థంగా కొన్ని అందించారు మనకి విలువలని అలాగని మన కళ్ళు లేకపోతే ఈ టమాటా మనం తెల్లేం అది మనం తెల్లేం ఇది తినొచ్చు ఇది తినకూడదు అని ఎప్పుడైనా చెప్పుకున్నాం అనుకో మనం ప్రతిదీ దీన్ని చనిపోతాం ఇవన్నీ విడమర్చి లాగా వాళ్ళు పోరాడాడు కాబట్టి ఇది మనం తినగలుగుతాం ఈరోజు ఇది ఉంది ఇది తినగలం ఇది తినగలం అని విడమర్చి వాళ్ళు మనకి సమాజానికి ఎంతో ఉపయోగపడ్డ మెసేజ్ మనకు పంపించారు అది సన్యాసం అంటే సనాతన ధర్మాన్ని ఇప్పుడు చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారు అన్ని రకాలుగా ఇది చేస్తున్నారు అని చెప్తున్నారు ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి ఎవరు ఏం చేయలేరు ఎవరు ఏం చేయలేరు సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్కరికి అలవడద్ది ముస్లిం కా క్రిస్టియన్ కానీ ఉండదు సనాతన ధర్మం అంటే నడవడికే అవునా అది స్థిరత్వం దాన్ని నువ్వు ఎలా మనిషిలాగే ప్రవర్తించాలా నువ్వు కుక్కలాగా ప్రవర్తిస్తే తనులేంటో అదే సనాతన ధర్మం కాదని చెప్పండి సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం కాదు ప్రపంచంలో ఉన్న మానవాళికి జంతు జాలానికి మొత్తానికి అలవడింది సనాతన ధర్మం కాదని చెప్పమనే మూర్ఖుడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి అది నిజం ఈ విషయాలన్నీ మీరు మీ ప్రయాణంలో నేర్చుకున్నారు మీ పేరు చెప్పలే నా అసలు పేరు అయితే హరి నా ధర్మం ప్రే సంబంధించిన పేరైతే నానందగిరి ఒక విషయం చెప్తా సన్యాసి అన్న ధర్మం అన్న గడ్డం కాదు రూపు కాదు గుణం అదే చాలు ఒకటి చాలు ఇంకేం అవసరం లేదు అంతకు అర్థమైపోతుంది చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ మనం మన ప్రయాణంలో ఎంతోమంది యోగులను మునులను సన్యాసులను అవధూతలను కలుసుకుంటూ ఉంటాము ఈరోజు మనం ఒక్క గొప్ప యోగీశ్వరుని కలుసుకున్నాము చాలా సంతోషకరమైనది